ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. ఫ్రెండ్స్ కేవలం 7th పాస్తో హైదరాబాద్ జలమండలిలో ప్రభుత్వ ఉద్యోగం ఆన్. ఫ్రెండ్స్ మీరు వింటున్నది కరెక్టే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్ జలమండలి లేదా హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీలో త్వరలో 1700కు పైగా ఖాళీలు భర్తీ కానున్నాయి నోటిఫికేషన్ రూపంలో. సో అందులో మేనేజర్ పోస్టులు ఉన్నాయి, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. ఆ రెండు పోస్టులతో పాటు మనకు మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పుకునే జనరల్ పర్పస్ ఎంప్లాయ్ పోస్టులు కూడా ఉన్నాయి. జీపీ పోస్టులు మొత్తం 1500కు పైగా ఖాళీలు ఉన్నాయి, జీపీ పోస్టుల ఖాళీలు. సో అవన్నీ 1500 వేకెన్సీస్ త్వరలో భర్తీ కానున్నాయి. ఈ జీపీ పోస్ట్కి అర్హత, విద్యార్హత చెప్పుకుంటే 7th పాస్ అయి ఉండాలి. 7th పాస్తో పాటు 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అలానే బీటెక్ ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 2014లో కూడా ఈ జీపీ పోస్టులు పడ్డాయి, అప్పుడు తక్కువ ఉండే 700కు పైగా పోస్టులు ఉండే, అప్పుడు ఈవెన్ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. సో ఈ జీపీ పోస్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఓ లైక్ వేసుకోండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ జీపీ పోస్ట్కి సెలెక్ట్ అయితే మాత్రం మీ నెలసరి జీతం 26,000, అంటే 26,000 ఉంటుంది. సో ఈ జీతం ఒక సాఫ్ట్వేర్ జాబ్కి తగ్గట్టు, అంటే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎన్సీ జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో, యాక్సెంచర్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, టెక్ మహీంద్రా, వాళ్ళ జీతాలు కూడా నెలకు 25,000, 26,000 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఒక హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ సెలెక్ట్ అయిన జీపీ శాలరీ కూడా 26,000 ఉంటుంది. సో మంచి అవకాశం ఫ్రెండ్స్, త్వరలో ఈ నోటిఫికేషన్ రానుంది, ఖచ్చితంగా అప్లై చేయండి ప్రతి ఒక్కరూ. 7th పాస్ అనేది బేసిక్ ఎలిజిబిలిటీ ఇక్కడ. సో 7th పాసే కాకుండా 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబులే, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఫ్రెండ్స్ ఈ పోస్టులకు రాత పరీక్ష అనేది నిర్వహించరు, అలానే ఫీ కూడా ఉండదు. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి రిక్వెస్ట్, నా యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వెలువడే జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తుంటాను. సో ఆ వీడియోస్ నోటిఫికేషన్ మీ దగ్గర వరకు చేరాలంటే నా యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. సో ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీలో భర్తీ కానున్న 1500 జీపీ పోస్టుల విద్యార్హత 7th పాస్ అయి ఉండాలి. సో మినిమం 7th పాస్ అయి ఉండాలి. 7th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబిలి, అలానే 10th పాస్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి మీ వయసు, అలానే ఓసీ విద్య అభ్యర్థుల వయసు 36 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, అలానే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల వయసు 41 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్ సోదరుల వయసు 46 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే 1114 వేకెన్సీలు మనకు వాటర్ సప్లై జనరల్లో ఉన్నాయి, సెవరేజ్ జనరల్లో 297 వేకెన్సీలు ఉన్నాయి, అలానే సిబ్బందిలో 110 వేకెన్సీలు ఉన్నాయి. సో మొత్తం కలుపుకుంటే 1521 వేకెన్సీలు మనకు జనరల్ పర్పస్ ఎంప్లాయ్ వేకెన్సీలు ఉన్నాయి. వీటన్నిటికీ విద్యార్హత ఓన్లీ 7th పాస్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ శాలరీ విషయానికి వస్తే, ఈ జాబ్ శాలరీ విషయానికి వస్తే రీసెంట్లీ 11 పిఆర్సీ న్యూ పిఆర్సీ ద్వారా పెరిగాయి కదా శాలరీస్, దాని కొత్త పిఆర్సీ ద్వారా చూసుకున్నట్టయితే మనకు బేసిక్ పే స్కేల్ జీపీకి 19,000 ఉంటుంది. బేసిక్ పేతో పే స్కేల్తో పాటు మనకు డిఏ 1380 రూపాయలు ఉంటుంది, అలానే హెచ్ఆర్ఏ 4,600 ఉంటుంది, అలానే సీసీఏ 600, ఇవన్నీ కలుపుకుంటే మనకు శాలరీ 26,000 ఉంటుంది నెలకు. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక చెప్పుకున్నట్టయితే ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉండదు, అలానే అప్లికేషన్ ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక ప్రక్రియ మనకు మన ఫీల్డ్ టెస్ట్ ద్వారా ఉంటుంది, అలానే అకాడమిక్ పర్ఫార్మెన్స్, అలానే ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద కూడా ఉంటుంది. సో ఈ మూడు విభాగాల్లో సెపరేట్గా మార్క్స్ డివైడ్ అవుతాయి. అంటే ఎవరైతే 7th క్లాసే కాకుండా 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు అడిషనల్గా మార్క్స్ యాడ్ చేస్తారు వాళ్ళ మెరిట్ లిస్ట్లో. అలానే వీటితో పాటు మనకు ఫీల్డ్ టెస్ట్ నిర్వహిస్తారు అందరికీ. ఫీల్డ్ టెస్ట్ ఏంటంటే మల్టీటాస్కింగ్ వర్క్స్ చెప్తారు మనకు ఆ టెస్ట్లో. సో ఎవరైతే మంచిగా బాగా చేస్తారో వర్క్స్ వాళ్లకు ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అంతే మంచిగా. సో దీంతోపాటు ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఆల్రెడీ చేస్తుంటారో ఆఫీస్ సబార్డినేట్గా కానివ్వండి, లేకపోతే ఆఫీస్ బాయ్గా కానివ్వండి, వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ మార్క్స్ కలపడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.